నేను తింటలేనుకుంటులే. మీరు తింటలే ఆశనిస్తూనే కడుపు నిండుతుంది. 5 రూపాయలు మిగిలినాయి. లేచినాగానే పేస్ట్ మిగిలిచ్చిన. అబ్బా రేపు నా హ్యాపీ బర్త్డే కదా, బిస్కెట్లు బాగా రావాలి, బాగా పెద్ద వేయాలి గ్రాండ్గా. అంటే ఎట్లా వేయాలి? పైసలు రద్దు. ఐడియా. బర్త్డే గారా వచ్చిందబ్బా. ఎందుకే పైసలు వేస్ట్ చేసుడు? ఎందుకు వేస్తుంది రా, బర్త్డే గ్రాండ్ చేసుకోవాలా. ఇప్పుడు బాగా వేస్తే డ్రెస్ కొంటే బర్త్డే వేస్తే పెద్ద అయినాక నేను కష్టపడి సంపాదించి నేను బాగా కట్టానా? నువ్వు కొనరద్దు, ఏమద్దు, నా దగ్గర పాత పాయింట్ ఉంది, నేను కలర్ వేసు నేర్పిస్తా, కొత్త వేసేసుకుంటా. 500 సేపు. అబ్బా గంత పిసినారా, బర్త్డే కోసం 500 సేపు పడతావారా? ఊరిని ఆయన ఎట్లెత్తావు కలర్ మరి? అసలు ఉడుకులీలు పోసి దాంట్లో ఉప్పు పోసి తర్వాత నూనె పోసి ఉడికినాక కలర్ వేసి కలర్ వేసినాక పైంట్ వచ్చి కొంచెం బట్టలను ఉండి తర్వాత ఉల్లారినాక ఎండేసి తర్వాత ఇస్తే కొత్త పంట అవుతుంది. ఉడికి నీళ్ళల్ల ఉప్పేసి నూనేసి కలర్ వేసి పైంట్ పెట్టి నూనేసి ఆరేసి వీరేసి అది ఇది ఎత్తే కొత్త పంట అవుతుందా? బా చూపిస్తాబా, ఇంటెంక దండం మీద నా పైంట్ ఉంది. దీనికన్నీ తూట్లే ఉన్నాయి. ఇది కూడా తెలియదా, చినిపోయిన ప్యాంట్ ఇప్పుడు నడుస్తుంది. నడుతుందా? ఏం నడుతుందిరా? నడుతున్న స్టైలే. స్టైలా? ఏమేద్దాం. డాడీ ఇప్పుడు 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 ఉప్పు పోతున్నా, ఇప్పుడు నూనె పోతున్నా. అయ్యో డాడీ చల్లారా, గిట్లా ఉండదు కొత్త పాయింట్. ఏమోరా, ఏం కొత్త పాయింట్ ఏమో, గింత పిసినారా. 500 అయితే కొత్త వస్తుంది, బొగ్గ అవుతుంది కావచ్చు పాయింట్. చూద్దాం రేపు పిసినారు కూడా ఉట్టిండు. అవును గారా, కొత్తగా మంచి కర్రగా ఇది అదే ఉంది చెప్పొక్క. అబ్బా మంచిగా పిసినారు అయితే మంచి లాభం ఉంది, మరి అంగట్లరా. దానికి కూడా నాకు ఒక ఐడియా ఉంది. ఆదాంగని పర్రి పర్రి పిండిన కొత్త అంగడి. అంటే బర్త్డేకు రూపాయి ఖర్చు లేకుండా బట్టలు వచ్చినాయి. అంతేగా, అంతేగా, రూపాయి ఖర్చు లేదు బట్టలు వచ్చినాయి. అబ్బా పిసినారి కొడుక, పిసినారికి బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్నావురా. సరే కానీ మరి బర్త్డే లేదు. దానికి కూడా నాకు ఒక ఐడియా ఉంది, కూర్చొని మాట్లాడదాంపా. సరే నీ ప్లానింగ్ ఇప్పుడు బర్త్డే ఎట్లేదు. ఎట్లెందుకురా, పైసలు నయ్యే పోతాయి. అంటే నేను చెప్పినట్టు వేద్దాం, నా ఆలోచన ప్రకారం నువ్వు చెప్పినట్టు వేస్తే చూస్తే నా పని అవుతుంది. పోయి పైసలు పోయి, ఎన్నంటే పెడతా ఖర్చు నీకన్నా ఎక్కడ. ఇప్పుడు నువ్వు కేక్ కొంటావు, గ్రాండ్గా వేస్తావు, చేసినావు అనుకో పెద్ద నేను కట్టు. అరే నీకేం బాకీ ఇయ్యరా, నీకు ఆస్తి అయితారా? నేను బాకీ చెయ్యమ్మా. పుట్టోనికి పుట్టిడి బుద్ధులన్న సామెత బట్టే పుట్టలేరా, నన్ను గోస కోసుకుంటున్నావు గారా. సరే పోయి నీకు నచ్చినట్టు అయ్యి, పోయిగా చూసుకపోయి పిసినారు బర్త్డే. పిసినారు హ్యాపీ బర్త్డే కాదు, తక్కువ పైసలకు ఎక్కువ లాభం చూసుకో.
థ్యాంక్యూ థ్యాంక్యూ. సరే అప్పటికి రాత్రిరా, నా అప్పు బర్త్డే ఇస్తున్నా, ఒప్పుకుంటే రాకు, ఏదైనా గిఫ్ట్ తీసుకురా. ఎట్లయినా సరే మా డాడీకి చెప్పినట్టే. నమస్తే సంత బావా. నమస్తే, చెప్పురా కన్నీ ఏం కావాలి? ఏం లేదు సంత, నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కన్నయ్య, వెరీ వెరీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ టుడే. ఇగో నా గిఫ్ట్, చాక్లెట్ తీసుకో. అబ్బా పొద్దున పొద్దుననే 2 రూపాయల చాక్లెట్ వచ్చింది. సరే మరి కన్నయ్య, చాక్లెట్ ప్యాక్ తీయన్న, పంచావా మీ ఫ్రెండ్స్కి? ఏ ఊకో సంతన్న, పొద్దున పొద్దుననే పైసలు ఖర్చు చేసి చెప్పు. అరే పొద్దు పొద్దు కట్టన పడితేంద్రా, మీ అయ్య దగ్గర మత్తు ఉన్నాయి పైసలు, తీసుకురా చాక్లెట్ పంచకుంటే ఎట్లరావు నీ బర్త్డే రోజు నాడు. చాక్లెట్ ఫుల్ ధూమ్ ధామ్ చేయాలి, చాక్లెట్లు అందరికి ఇవ్వాలి ఫ్రెండ్స్ అందరికి. ఊకో సంతన్న, మా డాడీ ఇప్పుడు బాగా బాగిలు చేస్తే పెద్ద నేను కట్టలేదు. అవునా, నీది తెలివి అనుకోవాలా పీసీడి అనుకోవాలా? నాకే అర్థం కాకుంటుంది ఎందుకు ఇది. సంత నువ్వుకో, 2 రూపాయలు 3 రూపాయలు ఉంచాకు బిస్కెట్లు, 10 రూపాయలే ఉంచు. నువ్వు కూడా రా, ఒప్పుకుంటే రాకు నువ్వు కూడా మరి బిస్కెట్ దే. సంత నేను పోతున్నా, అది చూడు మర్చిపోకు. అంబర బిడ్డ, వీడు పిజారి సంఘానికే అధ్యక్షుడు లెక్కున్నాడు, వీడు పుట్టిన ఎట్లా చేస్తాడు చూస్తాను కానీ వాలి అలానే. మొన్న పొలం కోసినా కదా, గడ్డిలో అట్లునేమో ఏడుతున్నావు. మొగం చూస్తే అట్లనే కొడుతున్నావు. శాంతిరా ఓల బాధాలకు, నీ బాధ ఏంది చెప్పురా? ఏం లేదే, అప్పటికి నా హ్యాపీ బర్త్డే, అప్పటికి రాలి మీరు. సరే సరే వస్తాం అప్పటికి. ఒప్పుకుంటే రాగులి, ఒప్పుకుంటే రాగులి, ఏదైనా గిఫ్ట్ వెళ్ళి. సరే సరే వస్తాం, కానీ అంత పెద్ద కేక్ వస్తున్నా? అప్పటికి మీరు వస్తారు కదా, చూస్తారు. సరే సరే వస్తాం పో. అంత దూకాని బంద్ ఉంది, చాక్లెట్ తీస్తా అనుకుంటా కానీ బంద్ ఉంది. సరే నేను పోతాను. ఎమ్మెరమేసి పోమ్మా అప్పటికి. ఏ పోదాంరా, పిల్లవాని వస్తే పోయి దోషం వేసుకుంటుంది బతుకు. పోమ్మా రా అప్పటికి పో. అవునే కన్నయ్య బర్త్డే అయితే మనకి చెప్తలేడే. నాకేం తెలుసు, కన్నయ్య చెప్పలేడు, మనం ఇంకా మనం పోయి ఏం చేద్దాం? అనే అతి కన్నయ్య తప్పేయకు. మీరేంటి ఊరవతల ఉప్పారు మీటింగ్ పెట్టిల్లు, ఊరవతల ఉప్పారు మీటింగ్ పెట్టిల్లు. మీ ముఖం మండ గట్లంటున్నావేంద్ర. అవులు అవులు అవులు, అప్పటికి నా హ్యాపీ బర్త్డే రాలి, ఊపుకుంటే రాకోలి, ఏదైనా గిఫ్ట్ వెళ్ళి. ఊరుకోరా కన్నయ్య, నువ్వు చాక్లెట్ అన్ని ఇవ్వలేవు, మీ ఇంటికి రమ్మంటావా? అయ్యో సంతోషంగా మూసుంది, నేట్లో ఇవ్వాలా? అప్పటికి రాలి, మా ఇంటి కూడా గ్రాండ్ ఉంది హ్యాపీ బర్త్డే. సరే సరే కన్నయ్య వస్తాంరా. లేపుతున్నా, ఊపుకుంటారా కుల్లి, ఊపుకుంటారా కుల్లి. అనే కన్నయ్య చెప్తున్నట్టు నిజంగానే గ్రాండ్ చేతులుగా వచ్చాయి. ఏం గిఫ్ట్ ఉండవదమ్మే? 5 రూపాయలు పాలేజ్ బిస్కెట్ ఎవుకో, గంత పెద్ద చేతులు 5 రూపాయలు తీసుకపోతా, 10 రూపాయలు తీసుకపోదాం. సరే సరే 10 రూపాయలుగా ఉండబోదాం. వెంకటేశ్ వెంకటేశ్ ఇట్లా ఉంటుందా? బిస్కెట్ లేదు, బిస్కెట్ కూడా తీసుకొని రా. మంచి బిస్కెట్ తీసుకుంటే బిస్కెట్ 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 ఏపో.
బిస్కెట్ లేదు మేడం, బంద్ బిస్కెట్ లేదు. అయితే అందరు అత్తురు లోపలికి వద్దురు రాంగా ఇడుతురు అనుకుంటారా? ఏం జరిగింది వీడాలనుందా? చూడరు అయితే నవ్వుకోకురు. హై బర్త్డే కానీ. థ్యాంక్ యూ గిఫ్ట్ అయ్యి మరి. ఇగో పర్లేదు బిస్కెట్, మరి కేక్ అయ్యి. ఫస్ట్ బిస్కెట్ చెప్తా. అయ్యో కానీ అందరు వచ్చిన వాళ్ళు ఇంత కదా, రాగం ఎందుకు రా? నాకే కదా ఇచ్చేది ఫస్ట్. ఇప్పుడు సరే తీసుకో, రాగం ఎందుకు? ఇగవో బర్త్డే అయిపోయింది, ఇగవో బర్త్డే అయిపోయింది. అయిపోయిందా? కేక్ డెకరేషన్ డ్యాన్సులు బీన్సులు లేవు ఏవి? ఏం లేదు చక్కావో, మా ఇంట్లో కుక్ ఉంది, దాన్ని తీసి పెట్టినా అనుకో బొక్కలు వరుకుతాయి అన్ని. అబ్బా బర్త్డే నాడు కడుసులే కాలే, మంచిగా బిస్కెట్లు వచ్చినాయి. చూసారా ఇది మాకన్నయ్య పరిస్థితి, ఇట్లా బిజినారంతో ఎట్లే కూడా ఏమో ఇలాకాలం. అబ్బా ఇట్లాంటి బర్త్డేకి మంది బీంది సౌండ్ ఉంటేనే పోవాలి. ఉట్టి 10 రూపాయలు బొక్క సి వర్తి, 10 రూపాయలు బొక్క బర్త్డేకి అయినా వారు పోయినా, నువ్వు పోయినా వారా? పోయినా కానీ ఉంటే 10 రూపాయలు బొక్క అయినా రాసి పోకుండా అయిపో బర్త్డే.